హలో స్టూడెంట్స్, చాలామంది మనకి T1 సబ్జెక్ట్ అనేది చాలా టఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు. అది మీరు ఒక ప్లానింగ్ ప్రకారం కానీ ప్రిపేర్ అయినట్లయితే T1 అనేది కొద్దిగా ఈజీ సబ్జెక్ట్, అంటే మరి అంత ఈజీగా కాదు, ఒక మీరు ఈజీగా పాస్ అవ్వడానికి అండ్ బాగా ప్రిపేర్ అయితే స్కోరింగ్ చేసుకోవడానికి వీలుండే సబ్జెక్ట్. బట్ ఎనీవే అది టఫ్గా ఉన్నా సరే వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మనం T1 అనేది ఏదో మన మెకానికల్ బ్రాంచ్కి హార్ట్ అనమాట, అండ్ బ్రాంచ్ మొత్తానికి ఒక మనిషికి హార్ట్ ఎలానో ఆ విధంగా T1 సబ్జెక్ట్ అంత ఇంపార్టెంట్ సబ్జెక్టు. అందువల్ల మీకు ఒకవేళ టఫ్గా ఫీల్ అయినా మీరు కంపల్సరిగా నేర్చుకుంటే మీకు కెరీర్లో బీటెక్లో కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. బట్ ఈ సబ్జెక్ట్ ఏదంటే మీ కాన్సెప్ట్స్ కానీ బాగా అర్థమైనాయండి, చాలా ఈజీగా ఉంటుంది. మీ కాన్సెప్ట్స్ కానీ అర్థం కాకపోతే మీకు ఆ సబ్జెక్ట్ మీద ఎంత బహాజ్ చేసినా సరే నేర్చుకోలేరు, కష్టమైపోతుంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అటు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రం చెప్పగలుగుతాను, కానీ కాన్సెప్ట్ చెప్పాలంటే మీరు ఆ సబ్జెక్ట్ ఫుల్ ఫ్లెజ్డ్గా వింటేనే అర్థమవుతుంది. కానీ మనం ఏదో ఒక 1 అవర్లోనో 1/2 అవర్లోనో చెప్తే నేర్చుకునే సబ్జెక్ట్ అయితే కాదు. అటు ప్రజెంట్ ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్తాను అంటే ఏ చాప్టర్స్ నేర్చుకుంటే మీరు ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అవి ఏ చాప్టర్స్ అంటే ఇక్కడ మీరు చూడండి, పర్ఫెక్ట్ గ్యాస్ లాస్ నుంచి 13 మార్క్స్ వస్తుంది, ఫండమెంటల్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి 13 మార్క్స్, లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి 13 మార్క్స్, ఓన్లీ ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్, ఈ 3 చాప్టర్స్ నేర్చుకుంటే చాలు మీరు 39 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఓన్లీ 3 చాప్టర్స్ చాలు. ఒకవేళ ఇంకేమైనా అడిషనల్గా మీరు నేర్చుకోవాలంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్లో అంతా థీరీ సబ్జెక్ట్. ఇది మొత్తం ఈ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ అంతా కూడా థీరీ సబ్జెక్ట్ కాబట్టి ఇదొక 16 మార్క్స్, 39 ఇదొక 16 దగ్గర 39 15 55 మార్క్స్ మీరు స్కోర్ చేసుకోవచ్చు. ఓన్లీ ఈ 4 చాప్టర్, 1, 2, 3 అండ్ దెన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ 6, ఈ 4 చాప్టర్స్ నేర్చుకోండి చాలు మీరు 55 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఆ 4 చాప్టర్స్లో కూడా ఏ ప్రాబ్లమ్స్ నేర్చుకోవాలో అది చెప్తాను. బట్ రిమైనింగ్ చాప్టర్స్ కూడా నేను మీకు చెప్తాను, అంటే స్కోరింగ్ చేసుకోవాలనే వాళ్ళు రిమైనింగ్ 4 చాప్టర్స్ ప్రిపేర్ అవ్వండి. మేము జస్ట్ పాస్ అయితే చాలు, పాస్ కూడా కాదు, మేము 55 మార్క్స్ అన్నాం, 55 మార్క్స్ అంటే అది పాస్ కాదు, యూ కెన్ స్కోర్ మోర్ దెన్ 40 మార్క్స్. ఆ 4 చాప్టర్స్ చదివితే మీకు 55లో ఒక 15 మార్క్స్ వాల్యుయేషన్ కరెక్షన్ చేయడానికి మిస్టేక్స్ చేసినా యూ కెన్ గెట్ 40 మార్క్స్, 80కి 40 మార్క్స్ మీరు తెచ్చుకోవచ్చు. అది చూడండి, నేను 1 బై 1 చెప్తాను చాప్టర్ వైజ్గా ఏ టాపిక్స్ చదవాలనేది చెప్తాను. అందుకోసమే నేను మీకు మామూలుగా పీపీటీస్ అదే మీకు ఒక PDF పెట్టుకొని కరికులం పెట్టుకొని చెప్తా ఉంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో T1 అనేది చాలా టఫ్గా ఉంటుందని ఫీల్ అవుతారు కాబట్టి నేను విత్ బుక్, ఈ బుక్ వచ్చేసి మనకి రేడియంట్ పబ్లికేషన్స్ టెక్స్ట్ బుక్, అది దాంట్లో మీ దగ్గర ఈ బుక్ ఉన్నట్టయితే మీరు ఓపెన్ చేసేసి ఫస్ట్ చాప్టర్ చూడండి. ఫస్ట్ చాప్టర్లో మనకి అడిగే క్వశ్చన్ వచ్చేసి సిస్టమ్ అంటే ఏమి, సిస్టమ్ సరౌండింగ్స్ అండ్ బౌండరీ అంటే ఏమని డెఫినేషన్ అడుగుతాడు. ఇక్కడికి వచ్చేసరికి వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ థర్మోడైనమిక్ సిస్టమ్, క్లోజ్డ్ సిస్టమ్, ఓపెన్ సిస్టమ్, ఐసోలేటెడ్ సిస్టమ్ గురించి రాసి వాటికి ఎగ్జాంపుల్ రాయాల్సి వస్తుంది. ఇది థర్మోడైనమిక్ సిస్టమ్స్ 3 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ మీకు థింగ్ ఏమంటే ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, ఇంటెన్సివ్ ప్రాపర్టీ. వాట్ ఈజ్ మెంట్ బై ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అండ్ వాట్ ఈజ్ మెంట్ బై ఇంటెన్సివ్ ప్రాపర్టీ, రైట్ ఎనీ 2 ఎగ్జాంపుల్స్ ఫర్ ఈచ్ వన్ అని అడుగుతాడు. ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 3 మార్క్స్కి. డెఫినేషన్స్లో స్టేట్, పాత్ అండ్ ప్రాసెస్ డెఫినేషన్స్ గురించి రాయమని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇది ఇంపార్టెంట్ మా నెక్స్ట్. ఇది రైట్ అబౌట్ క్వాసి స్టాటిక్ ప్రాసెస్, దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి అట్మాస్ఫిరిక్ ప్రెజర్, గేజ్ ప్రెజర్, వాక్యూమ్ ప్రెజర్, అబ్సల్యూట్ ప్రెజర్, వీటి డెఫినేషన్స్ ఇంపార్టెంటు. ఈ సైడ్కి వచ్చి ఎస్టీపీ, ఎన్టీపీ 3 మార్క్స్ ఇంపార్టెంట్.
డెఫినేషన్ ఫర్ ఇంటర్నల్ ఎనర్జీ డెఫినేషన్ దిస్ ఎండ్ ఆఫ్ ఫస్ట్ చాప్టర్లో అక్కడ వరకు. కమింగ్ టు ప్రాబ్లమ్స్, ప్రాబ్లమ్స్కి వస్తే మనము ప్రాబ్లమ్స్లో యూనిట్స్ కన్వర్షన్స్ ఉన్నాయి కదా. ఈ ఎగ్జాంపుల్ 1.1, నెక్స్ట్ ఎగ్జాంపుల్ మీరు అంటే నేను బుక్ ఓపెన్ చేసి చెప్తున్నాను కాబట్టి మీరు ఈ వీడియో చూస్తూ పక్కన బుక్ ఓపెన్ చేసుకోండి. బుక్ ఓపెన్ చేసి ఇప్పుడు నేను వీడియో చెప్తూ ఉంటే మీరు కూడా ప్యారల్గా నేను ఏ టాపిక్స్ అయితే చెప్తానో వాటిని టిక్ పెట్టుకోండి మీ బుక్లో. ఈ ఎగ్జాంపుల్ 1.1 ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్స్ కన్వర్షన్ అయిపోయిన తర్వాత 1.1 ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది. ఎగ్జాంపుల్ 1.7 ఈ విధంగా ఈక్వేషన్ లాగా ఇస్తాడు. ఇది థర్డ్ చాప్టర్లో కూడా మళ్ళీ వస్తాయి ఈ ప్రాబ్లమ్స్, థర్డ్ చాప్టర్లో మళ్ళీ వస్తాయి, ఇది గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ 1.7 సి బై వి అని ఉంది కదా, ఇలాంటివే ఎగ్జాంపుల్ 1.7 లాంటివే ఇంక వేరే దగ్గర కూడా అదే. ఇది ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ వెరీ 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 ఈ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఏది పి ఈజ్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈక్వేషన్ ఇచ్చి మీకు ఏం చేస్తారంటే వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు కదా. ఈ ప్రాబ్లం 1.7, 1.8 ఇలాంటి మోడల్స్ ఇక్కడ కాకుండా మళ్ళీ థర్డ్ చాప్టర్లో కూడా మీకు సేమ్ మోడల్ అనేది వస్తుంది. చూపిస్తానండి, ఇలాగ మీకు బుక్ ఓపెన్లో ఉంది కాబట్టి. ఇది 3.6 అంటే వాడు మిక్స్ చేసి ఇచ్చేసాడు. కానీ ఈ మోడల్స్ మీ ఆ థర్డ్ చాప్టర్లో నేర్చుకుంటారో ఫస్ట్ చాప్టర్లో నేర్చుకుంటారు మీ ఇష్టం. ఈ మోడల్స్ అనేటివి మనకి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, అన్నీ కలిపే కదా ఉంటాయి, అన్ని చాప్టర్స్ కలిపే కదా ఉంటాయి. ఈ మోడల్స్ పి ఈజ్ ఈక్వల్ టు సి బై విఏ, పి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బివి, ఇక్కడ 3.6, పి ఈజ్ ఈక్వల్ 8-4v, ఇలాంటి ప్రాబ్లమే. ఇంకొకటి ఏదైనా ఈక్వేషన్ లాగా ఇచ్చేసి అదే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ 3.14, పి ఈజ్ ఈక్వల్ ఇది. ఈ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. అదే ఈ ప్రాబ్లం 3.15 ఉంది కదా, అలాంటి ప్రాబ్లమే నేను ఇక్కడ చూపించింది కూడా. 1.8 ఎలా అయితే ఉందో ఇక్కడ చూడండి 3.15 కూడా పీజీ కూడా ఏ ప్లస్ బీవీ, పీజీ కూడా ఏ ప్లస్ బీవీ, ఈ రెండు ఒకటే. వాడు ఎందుకు ఎలా ఇచ్చినారో సిలబస్ నాకు తెలియదు, కానీ ఇది ఇది ఒకే చాప్టర్. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఫస్ట్ మూడు చాప్టర్లు సేమ్ కాన్సెప్ట్స్, అంతా ఈజీ, వెరీ వెరీ ఈజీ అన్నమాట. ఓకే, ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ నేర్చుకోండి. దాని తర్వాత ఈ ప్రాబ్లం ఎగ్జాంపుల్ 1.10 నేర్చుకోండి. ఇది కూడా ఎగ్జాంపుల్ 1.11, ఈ మోడల్స్ క్యూ కనుక్కోవడము, ఇంటర్నల్ ఎనర్జీ కనుక్కోవడము, ఎంథాల్పీ కనుక్కోవడం. ఇక్కడికి మనము ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. కమింగ్ టు సెకండ్ చాప్టర్లో బాయిల్స్లో నేర్చుకోండి పీవీ డయాగ్రామ్, నెక్స్ట్ చార్లెస్లో నేర్చుకోండి. ఇది ఫోర్త్ చాప్టరు ఈ సెకండ్ చాప్టరు అంతా ఒకటే మ్యామ్, ఫోర్త్ చాప్టర్ సెకండ్ చాప్టర్. ఇక్కడ ఏముందో చూడండి, బాయిల్స్లో మీకు టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటుంది, దాన్ని ఐసోథర్మల్ ప్రాసెస్ అంటారు ఫోర్త్ చాప్టర్లో. ఇక్కడ చార్లెస్ లా ఫస్ట్ లాలో చూడండి ప్రెజర్ కాన్స్టెంట్, దాన్ని కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ అంటాం ఫోర్త్ చాప్టర్లో. అదే చార్లెస్ సెకండ్ లాలో చూసుకోండి ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్ ఉంటుంది, దాన్ని కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ అంటారు. అన్నీ సేమ్ ఒకేలాగా ఉంటాయి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత చార్లెస్ ఫస్ట్ లా, చార్లెస్ సెకండ్ లా, బాయిల్స్ లా, దాని తర్వాత వచ్చేసి ప్రాబ్లమ్స్కి వద్దాము. ప్రాబ్లమ్స్లో మీకు ఈ ప్రాబ్లం నేర్చుకున్నాము 2.6, 2.3, ఎగ్జాంపుల్ 2.3, ఎగ్జాంపుల్ 2.6. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ వచ్చేసి 2.8, ఎగ్జాంపుల్ 2.8, దెన్ ఎగ్జాంపుల్ 2.11. మళ్ళీ తిరిగి క్వశ్చన్స్లో వచ్చేసి జౌల్స్లా నేర్చుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అవగాడోస్లా, రినాల్స్లా, 3 మార్క్స్కి ఇవి, రినాల్స్లా, అవగాడోస్లా, జౌల్స్లా టిక్ పెట్టుకోండి. డాల్టన్స్లా ఆఫ్ పార్సెల్ ప్రెజర్ అంటాం. నెక్స్ట్ కమింగ్ టు మళ్ళీ అగైన్ ప్రాబ్లమ్స్కి వస్తాము. ప్రాబ్లమ్స్కి వస్తే ఎగ్జాంపుల్ 2.15, ఇది కాదు ఇది 2.20, ఎగ్జాంపుల్ 2.21. ఈ ప్రాబ్లమ్స్ నేర్చుకోండి, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత చూడండి చాలా తక్కువ సిలబస్ ఉంటుంది,
మీకు వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఎక్కువ ఉండే చాప్టర్స్ నేను చెప్తాను. నెక్స్ట్ లాస్ట్లలో వచ్చేసి లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్లో థియరీ క్వశ్చన్స్, థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏమి అదొకటి, జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, నెక్స్ట్ సైన్ కన్వెన్షన్ ఫర్ హీట్ ట్రాన్స్ఫరు, అండ్ అదేవిధంగా సైన్ కన్వెన్షన్ ఫర్ వర్క్, అంటే హీట్ గివెన్ టు ద సిస్టము పాజిటివ్, హీట్ లాస్ నెగటివ్, అదేవిధంగా వర్క్ గివెన్ టు ద సిస్టము నెగటివ్, అంటే వర్క్ డన్ ఆన్ ది సిస్టమ్ అంటాం దాన్ని, వర్క్ డన్ బై ది సిస్టమ్ వచ్చేసి పాజిటివ్ వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఇది నేర్చుకోండి. దీంట్లో ఈ కరోలిస్ ఇక్కడ ఉండే చూడండి, పిఎంఎం వన్ అనేది ఉంటుంది. ఇది చాలామందికి కనిపించే కనిపించదు టెక్స్ట్ బుక్లో, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పిఎంఎం వన్ ఇది మెషిన్ ఉంది కదా, ఈ పిఎంఎం వన్ అనేది చాలా ఇంపార్టెంట్. పిఎంఎం వన్ అనేది నేర్చుకోండి. నెక్స్ట్ ఇక స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ రాసే దీంట్లో క్యూ అంటే ఏమి, డబ్ల్యూ అంటే ఏమి, ఎం అంటే ఏమి ఇది నేర్చుకోండి. స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్, దాంట్లో నొటేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతూ ఉంటాడు. అండ్ ఇంకొకసారి చాలాసార్లు ఏమిటంటే అప్లికేషన్స్ ఆఫ్ స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్, ఆ ఫార్ములా ఫర్ బాయిలర్కి, స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ ఫర్ నాజిల్కి, స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ ఫర్ టర్బైన్కి, ఫర్ కండెన్సర్కి, అవి స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ అడుగుతూ ఉంటాడు. అండ్ కంప్రెసర్ ఇవన్నీ అప్లికేషన్స్ అంటాం అనమాట. దీని మీద ఈ స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ మీద కంపల్సరిగా ప్రాబ్లం అయితే అడుగుతాడు. ఆ ప్రాబ్లం ఎక్కడుందో చూపిస్తాను చూడండి. స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ మీద ప్రాబ్లం ఇక్కడ ఒక దగ్గర ఇచ్చింటారు, ఇది ఎగ్జాంపుల్ 3.20 స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ మీద ప్రాబ్లం, ఇది నేర్చుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ 3.1 ఉంది కదా ఈ ప్రాబ్లం, దీంట్లో ఇంతకుముందు చెప్పినాం కదా పి ఈజ్ ఈక్వల్ టు అనేసి ఈక్వేషన్ లాగా ఇచ్చే ప్రాబ్లం అలాంటిది వస్తుంది. ఇది వర్క్డౌన్ కనుక్కోవడం, ఇంటర్నల్ ఎనర్జీ కనుక్కోవడం. దీంట్లో ఎగ్జాంపుల్ 3.5 ఇంపార్టెంట్, ఇది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినాం కదా ఫస్ట్ చాప్టర్లో చెప్పేటప్పుడు, ఇది నేర్చుకోండి ఈ మోడల్ ఇంపార్టెంట్ అని. అదే ఈ ప్రాబ్లమ్ ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ టేబుల్స్ మా చాలా ఇంపార్టెంట్ ఈ టేబుల్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకే మోడల్. 3.7 నేర్చుకోండి, 3.8 నేర్చుకోండి. నెక్స్ట్ థియరీ క్వశ్చన్స్లో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, దాంట్లో సెకండ్ లాలో రెండు ఉంటాయి, ఒకటి కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంటు, ఇంకొకటి క్లాసియస్ స్టేట్మెంట్. ఈ టూ స్టేట్మెంట్ నేర్చుకోండి. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ హీట్ ఇంజన్, హీట్ పంప్, రిఫ్రిజరేటర్, వీటికి ఫార్ములాస్ నేర్చుకోండి చాలా, అంతే బొమ్మ ఫార్ములాస్. నెక్స్ట్ ఎంట్రోపీకి డెఫినిషను, అవైలబిలిటీ అంటే ఏమి, అన్అవైలబిలిటీ అంటే ఏమి, అంటే మనం నేర్చుకున్న 3 చాప్టర్స్లో పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, మళ్ళీ దాంట్లో ఛాయిస్ వదలకూడదు. మీరు నేర్చుకునేదే ఛాయిస్, ఒక 4 చాప్టర్స్ నేర్చుకుంటున్నారు, మళ్ళీ ఆ 4 చాప్టర్స్లో ఛాయిస్ అలాంటా ఏమి ఉండకూడదు. నేను ఇప్పుడు ఏవైతే టాపిక్స్ చెప్పానో అవి నేర్చుకోండి, 100% యూ విల్ గెట్ మోర్ దెన్ 40-50 మార్క్స్ తెచ్చుకోవచ్చు ఈజీగా. ఇది ఆల్రెడీ చెప్పినాం కదా ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్, ఈ ప్రాబ్లం ఫస్ట్ చాప్టర్లో వచ్చిందని చెప్పినా ఇలాంటి మోడల్ ఇంపార్టెంట్. ఇది 3.16 ఈ మోడల్, ఈ టేబుల్ ఇస్తాను అలాంటివి, ఇవన్నీ సేమ్ మోడల్. 3.17, 3.18, 3.19 స్టడీ ఫ్లో ఎనర్జీ ఒకటి వేరే ప్రాబ్లము, మిగతా అన్నీ కూడా ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ బేస్ చేసుకునేది కాబట్టి ఇవన్నీ సేమ్ మోడల్స్. ఈ టేబుల్ వేసేది ప్రాబ్లం 100% మనకి టేబుల్ ప్రాబ్లం అన్న ఇవ్వచ్చు ఇలాంటిది. ఈ మోడల్లో సైక్లిక్ ఇంటిగ్రల్ ఆఫ్ డీక్యూ ఈజ్ ఈక్వల్ టు సైక్లిక్ ఇంటిగ్రల్ ఆఫ్ డిడబ్ల్యూ అని చెప్పి ఈ ప్రాబ్లం అన్న ఇవ్వచ్చు, లేదు స్టడీ ఫ్లో ఎనర్జీ అన్నా ఇవ్వచ్చు, లేదు ఈక్వేషన్ చెప్పినాం కదా పిఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీవి, పిఈజ్ ఈక్వల్ 8-4, అంతే. చాలా ఈజీ టాపిక్స్ మా, ఓన్లీ ఈ 3 చాప్టర్స్ నేర్చుకోండి 39 మార్కులు వస్తాయి చాలు. ఇంకా మీకు కష్టం అనిపిస్తే ఈ 3 చాప్టర్లు నేర్చుకొని ఐసీ ఇంజన్స్ అనేది ఈజీ, మన బైక్స్ ఎలా వర్క్ చేస్తాయి, 2 స్ట్రోక్ ఎస్ఐ ఇంజన్, 2 స్ట్రోక్ సిఐ ఇంజన్, 4 స్ట్రోక్ ఎస్ఐ, 4 స్ట్రోక్ సిఐ, వర్కింగ్ ప్రిన్సిపల్ నేర్చుకున్నా ఓన్లీ ఆ 4 క్వశ్చన్స్ నేర్చుకున్నా చాలు అనమాట ఒకవేళ మీకు కష్టంగా ఉంటే. ఈ 3 చాప్టర్స్లో మటుకు ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ నేర్చుకోండి చాలు, మీరు టీజీ ఈజీగా పాస్ అయిపోతారు, దాంట్లో డౌటే లేదు. నెక్స్ట్ 4th చాప్టర్ అనేది విషయం వచ్చేసరికి మీరు కన్ఫ్యూజన్గా ఫీల్ అవుతారు కాబట్టి స్కోరింగ్ చేసుకోవాలి అనే వాళ్ళు 4th చాప్టర్ 5th చాప్టర్ చదవండి. 4th చాప్టర్లో మనకి ఒక్కొక్క ప్రాసెస్ ఉంది కదా, ఈ చాప్టర్ అంతా మనకి ఏం లేదు, జస్ట్ లాస్ట్లో ఒక టేబుల్ ఉంటుంది అన్నమాట, ఈ సమ్మరీ టేబుల్ ఉంది కదా, దాన్ని ఎన్నిసార్లు మీకు 100 టైమ్స్ బాగా యాడ్ చేస్తే ఇంకా చాలా మంచిది. బట్ వేరాజ్ దీనికి నేను చెప్పడం ఏంటంటే ఏదో 1 or 2 డేస్లో నేర్చుకునే చాప్టర్ కాదు ఇది, ఈ మిగతా 3 చాప్టర్స్ అయినా మీరు ప్రాక్టీస్ చేస్తే రేపు మొత్తం ప్రాక్టీస్ చేసినా 3 చాప్టర్స్ వరకు చదువుకుండా మీరు T1 పాస్ అయిపోతారు. కానీ ఈ 4th చాప్టర్ 5th చాప్టర్ అనేది అది కాన్సెప్ట్ ఓరియంటెడ్,
ఒక 2 నెలలు చదివినా కూడా కొంతమందికి అర్థం కాని వాళ్ళు కూడా ఉంటారు. ఇట్ డిపెండ్స్ అపాన్ ది మీకు చెప్పే అర్థమయ్యేలాగా చెప్పడం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే అది ఇవో అది అది ఓకే దాన్ని వదిలేసేయండి. మీరు 4th చాప్టర్ అనేది స్కోరింగ్ కోసం కావాలనుకున్న వాళ్ళు ఈ 4th చాప్టర్లో ఈ ప్రాసెస్లు ఉన్నాయి కదా, ఈ డిఫరెంట్ ప్రాసెస్లలో ఒక్కొక్క ప్రాసెస్కి, ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ అనుకో, దాని వర్క్డన్ ఫార్ములా, ఇంటర్నల్ ఎనర్జీ ఫార్ములా, హీట్ ట్రాన్స్ఫర్ ఫార్ములా, చేంజ్ ఆఫ్ ఎంథాల్పీ, ఇవి కనుక్కోమని చెప్పి ప్రాబ్లం ఇస్తాడు. అది ఏ ప్రాసెస్లో చెప్తాడు, కాన్స్టెంట్ వాల్యూమా, కాన్స్టెంట్ ప్రెజరా, ఐసోథర్మలా, అడియాబాటికా, పాలిట్రోపికా, 1, 2, 3, 4, 5 ఈ 5 ఇచ్చేసి వాటిల్లో చేంజ్ ఆఫ్ ఎంట్రోపీ అన్నా కనుక్కోమంటాడు, అండ్ వక్టర్ను కనుక్కోమంటాడు, హీట్ ట్రాన్స్ఫర్ కనుక్కోమంటాడు, చేంజ్ ఆఫ్ ఎంథాల్పీ కనుక్కోమని చెప్తా అంటాడు. కావాలంటే చూడండి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అవే ఉంటాయి. సో కాన్స్టెంట్ ఫస్ట్ది ఏం ప్రాసెస్, కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రాబ్లమ్స్లో చూడండి, వక్డౌన్ కనుక్కున్నాడా, క్యూ కనుక్కున్నాడా, ఇంటర్నల్ ఎనర్జీ కనుక్కున్నాడు. అదేవిధంగా సెకండ్ ప్రాబ్లంలో చూడండి, ఇంటర్నల్ ఎనర్జీ కనుక్కో ఉంటాడు. ఇక్కడ చూసినంటే ఈ ప్రాబ్లం ఇది హీట్ ట్రాన్స్ఫర్ క్యూ కనుక్కో ఉంటాడు, వక్డౌన్ కనుక్కో ఉంటాడు. ప్రతి ప్రాబ్లంకి అంతే. ఒక్కొక్క ఇప్పుడు అడియాబాటిక్ ప్రాసెస్ అనుకో, అడియాబాటిక్ ప్రాసెస్లో కూడా డెరివేషన్స్ ఏమీ నేర్చుకోవద్దండి, ఓన్లీ పీవీ డయాగ్రామ్ గీయమని చెప్పి 3 మార్క్స్ కలుగుతూ ఉంటారు. ఫర్ అడియాబాటిక్ ప్రాసెస్కి పీవీ డయాగ్రామ్ గీయండి, టీఎస్ డయాగ్రామ్ గీయండి అనేసి. ఇక్కడ చూడండి ఈ ప్రాబ్లంలో మీకు ప్రెజరు అంటే ప్రెజరు, వాల్యూము, టెంపరేచర్ కనుక్కోవడం ఒకటి, అండ్ వక్డౌన్ కనుక్కోవడం ఒకటి. మీకు P1, V1, T1, T2 అవి కనుక్కోవడం రిలేషన్స్ నుంచి వస్తాయి. మీకు ఆ టేబుల్లో రిలేషన్స్ ఉంటాయి, దాంట్లో నుంచి వస్తాయి. ఇంకా ఒకటి చెప్తే మనకి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, ఇప్పటికైతే మనకు చాలా టైం అయిపోయింది, మన ఓన్లీ ఇంపార్టెంట్ వర్కే చెప్తున్నాం కాబట్టి. ఈ మీరు దీంట్లో ఏం చేయాలంటే ఒక్కొక్క ప్రాసెస్కి వక్డౌను, హీట్ ట్రాన్స్ఫరు, ఎంథాల్పీ, ఎంట్రోపీ ఎలా కనుక్కోవాలో నేర్చుకోండి, ప్రాక్టీస్ చేసి. దీంట్లో కంపల్సరిగా ఈ చాప్టర్లో ఓన్లీ ప్రాబ్లమే అడుగుతాడు, థియరీ ఎక్కువగా అడగకపోవచ్చు, ఎక్కువ మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అడుగుతాడు. నెక్స్ట్ కమింగ్ టు 5th చాప్టర్ ఏ స్టాండర్డ్ సైకిల్స్లో అజంప్షన్స్ నేర్చుకోండి, 3 మార్క్స్కి అజంప్షన్స్ నేర్చుకోండి. తర్వాత కార్నాట్ సైకిల్ ఏ స్టాండర్డ్ ఎఫిషియన్సీ డెరివేషన్, అదేవిధంగా ఆటో సైకిల్ పీవీ డయాగ్రామ్, టీఎస్ డయాగ్రామ్ ఏ స్టాండర్డ్ ఎఫిషియన్సీ డెరివేషన్. నెక్స్ట్ డీజిల్ సైకిల్లో పీవీ డయాగ్రామ్, టీఎస్ డయాగ్రామ్ వేసి ఏ స్టాండర్డ్ ఎఫిషియన్సీకి డెరివేషన్. ఈ 3 ప్రాసెస్, ఒకటి కార్నాట్ సైకిల్, 2వది వచ్చేసి ఆటో సైకిల్, 3వది వచ్చేసి డీజిల్ సైకిల్, ఈ 3 ఏ స్టాండర్డ్ ఎఫిషియన్సీ డెరివేషన్ కంపల్సరీగా అడుగుతాడు. ఒకటి డెరివేషన్ అడగకపోతే వీటి మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఏ స్టాండర్డ్ ఎఫిషియన్సీ కనుక్కోమని చెప్పి ప్రాబ్లమ్స్ ఉన్నాయి 3 మీద 3 ఏదైనా అడగచ్చు. మ్యాక్సిమం ఎక్కువగా ఆటో సైకిల్, డీజిల్ సైకిల్లో ప్రాబ్లం అనేది అడుగుతూ ఉంటాడు అన్నమాట దీంట్లో, అదే ఆ 5th చాప్టర్లో. ఇక్కడ చూడండి ఈ చాప్టర్ చేయకండి, జస్ట్ పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ చాప్టర్ కూడా నేర్చుకోండి. ఫస్ట్ 3 చాప్టర్స్తో పాటుగా 6th చాప్టర్ కూడా నేర్చుకోండి. దీంట్లో ఏ క్వశ్చన్స్ నేర్చుకుంటారంటే ఐసి ఇంజిన్లో ఉండే మెయిన్ పార్ట్స్, కాంపోనెంట్స్ ఉంటాయి కదా, ఐసి ఇంజిన్లో ఉండే పార్ట్స్ గురించి రాయమని అడుగుతాడు. అండ్ 3 మార్క్స్కి వాట్ ఆర్ ది క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఐసి ఇంజన్, క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఐసి ఇంజన్స్, హయ్యర్ కెలరిఫిక్ వాల్యూ అంటే ఏమి, లోయర్ కెలరిఫిక్ వాల్యూ అంటే ఏమి, 4-స్ట్రోక్ ఎస్ఐ ఇంజన్ వర్కింగ్ ప్రిన్సిపల్, 4-స్ట్రోక్ సిఐ ఇంజన్ వర్కింగ్ ప్రిన్సిపల్, అదేవిధంగా 2-స్ట్రోక్ ఎస్ఐ ఇంజన్, 2-స్ట్రోక్ సిఐ ఇంజన్, ఇక్కడికి 4 క్వశ్చన్స్ అనేవి. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఐ ఇంజన్, సిఐ ఇంజన్, డిఫరెన్స్ బిట్వీన్ 2-స్ట్రోక్ ఇంజన్, 4-స్ట్రోక్ ఇంజన్, ఇక్కడికి మనకి 4, ఇది ఒక 2, 6 క్వశ్చన్స్ అనేవి. నెక్స్ట్ వాల్వ్ టైమింగ్ డయాగ్రామ్, పోర్ట్ టైమింగ్ డయాగ్రామ్ కూడా నేర్చుకోండి. ఇక్కడ ఉన్నాయి కదా వాల్వ్ టైమింగ్ డయాగ్రామ్, పోర్ట్ టైమింగ్ డయాగ్రామ్స్ ఫర్ 4-స్ట్రోక్కి, 2-స్ట్రోక్కి, ఇవంతా పక్కన పెట్టేసండి, ఇవంతా పక్కన పెట్టేసి ఇదంతా వదిలేసండి. నెక్స్ట్ కార్బ్యురేటర్ నేర్చుకోండి, సింపుల్ జినీత్ కార్బ్యురేటర్ ఉంది కదా, ఈ కార్బ్యురేటర్ ఎందుకు 3 మార్క్స్ కలుగుతూ ఉంటారు, లేదా 10 మార్క్స్కి ప్రాప్ ఇది మొత్తం డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ వెరీ ఇంపార్టెంట్ ఈ 2, బ్యాటరీ కాయిల్ ఇగ్నిషన్ సిస్టమ్, మ్యాగ్నెటో ఇగ్నిషన్ సిస్టమ్, ఈ 2 నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కూలింగ్ సిస్టమ్, ఇంజిన్ కూలింగ్ సిస్టమ్ ఉంది కదా, ఇది జనరల్గానే రాయొచ్చు, మన కార్లు ఎలా అయితే ఇంజిన్ కూల్ అవుతుందో వాటి గురించి డయాగ్రామ్ వేసి ఓన్గా ఎక్స్ప్లెయిన్ చేసి రాయొచ్చు.
ఇంకా గవర్నింగ్ సిస్టమ్ గురించి నేర్చుకోండి, ఇది ఇంపార్టెంట్. గవర్నింగ్ సిస్టమ్ ఎన్ని మెథడ్, హిట్ అండ్ మిస్ గవర్నింగ్, క్వాలిటీ గవర్నింగ్, క్వాంటిటీ గవర్నింగ్, కంబైన్డ్ మెథడ్ ఆఫ్ గవర్నింగ్, ఇది చాలు అనమాట ఐసీ ఇంజన్స్లో. ఈ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఐసీ ఇంజన్స్లో మీకు 3 మార్క్స్కి డెఫినేషన్స్ నేర్చుకోండి. ఇది స్కోరింగ్ వాళ్ళు నేర్చుకోండి ఇక్కడ, అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ 6th చాప్టర్ వరకు అయిపోయింది. జస్ట్ మేము పాస్ అయితే చాలు అనే వాళ్ళు ఒక 40-50 మార్కులు తెచ్చుకోవడానికి. స్కోరింగ్ అనుకున్న వాళ్ళు ఈ 7th చాప్టర్, 4th చాప్టర్, 5th చాప్టర్, 8th చాప్టర్. బ్రేక్ మెయిన్ ఎఫెక్టివ్ ప్రెజర్ అంటే ఏమి, దీని మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా ప్రాబ్లమ్స్ అనేది మనం ఈ థర్మల్లో చెప్పలేమండి, వారి ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ డెఫినేషన్, ఈ ప్రాబ్లం ఇలాంటివి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఏవైతే ఇచ్చుంటారో ఆ ప్రాబ్లమ్స్ మాత్రమే నేర్చుకోండి. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కనుక్కోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లం నేర్చుకోండి, 7.17 నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్. 7.16 ఇలాంటి మోడల్స్ నేర్చుకోండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ పేజ్ నెంబర్ 7.26లో ఇలాంటి ప్రాబ్లమ్స్ నేర్చుకోండి. నెక్స్ట్ ఏం చేస్తానంటే బ్రేక్ థర్మల్ ఎఫిషియన్సీ, మెకానికల్ ఎఫిషియన్సీ, ఇండికేటర్ ఎఫిషియన్సీ 7.23, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇవి కాకుండా నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి దీంట్లో మోర్స్ టెస్ట్ గురించి థియరీ అడుగుతాడు, 10 మార్క్స్. అదేవిధంగా ఇవంతా వద్దు, ఇవంతా వద్దు, పక్కకు వచ్చేసింది. ఇక్కడ దీంట్లో 7.40 నేర్చుకోండి, వాల్యూమ్ అనాలిసిస్ టు మాస్ అనాలిసిస్ కన్వర్షన్ అంటాం దాన్ని, అండ్ మినిమం ఏజ్ రిక్వైర్డ్ ఈ ప్రాబ్లం నేర్చుకోండి. ఈ టేబుల్, ఈ ప్రాబ్లం వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లం నేర్చుకోండి, ఈ ప్రాబ్లం నేర్చుకోండి. 7.45, 7.46 ఇది, ఈ ప్రాబ్లం నేర్చుకోండి. ఇది ఈ మోడల్స్ అన్నమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఇది ఈ ప్రాబ్లం, ఇంకా ఆల్రెడీ ఇంతకుముందు టేబుల్ చెప్పినాం కదా, ఇవే అనమాట. 7.59, 7.61 థీరీ క్వశ్చన్స్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్సెట్ ఆపరేటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి థీరీ క్వశ్చన్ అడుగుతారు, అది నేర్చుకోండి చాలు. దట్స్ ఎండ్ ఆఫ్ 7th చాప్టర్. ఎయిర్ కంప్రెసర్లో ఈ బొమ్మలు నేర్చుకోండి, రోటరీ రెసిప్రోకేటింగ్ అని చెప్పి ఎయిర్ కంప్రెసర్ ఉంటాయి కదా, ఎయిర్ కంప్రెసర్ డయాగ్రామ్స్, దాంట్లో ప్రాబ్లమ్స్ చెప్తాను చూడండి, ప్రాబ్లమ్ నెంబర్స్ చెప్తాను, ఆ ప్రాబ్లమ్స్ మాత్రం నేర్చుకోండి. ఎగ్జాంపుల్ 8.6, 8.8, 8.9, దాని తర్వాత డెఫినేషన్స్, అడియాబాటిక్ ఎఫిషియన్సీ, మెకానికల్ ఎఫిషియన్సీ, ఓవరాల్ ఎఫిషియన్సీ, వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ, ఐసోథర్మల్ ఎఫిషియన్సీ, ఇవి డెఫినేషన్స్ నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లం సింగిల్ స్టేజ్ ఎయిర్ కంప్రెసర్లోనే ఈ ప్రాబ్లం 8.13. దాని తర్వాత ఇదంతా వద్దు, ఇదంతా వద్దు, 8.15 నేర్చుకోండి ప్రాబ్లము, 8.16, 8.17, 8.18, 8.19. దాని తర్వాత వచ్చేసి 8.22. ఆల్రెడీ చెప్పిన మోడల్స్ అవి, ఈసారి ఏమి ఇన్ని చెప్తాను అనుకోండి, ఆడు ఉండేది 2 మోడల్సే, ఆ మోడలే మళ్ళీ ఇక్కడ వచ్చింది ప్రీవియస్ పేపర్లో. 8.22 ఒకటి, 8.24. థీరీ క్వశ్చన్స్ అడిగితే మీ లక్ ఉంటే థీరీని అడుగుతాడు ఈ చాప్టర్లో. థీరీలో వచ్చేసి కంప్రెసర్స్ టైప్స్ ఉన్నాయి కదా, రూట్స్ బ్లోయరు, వ్యాన్ బ్లోయరు, ఈ కంప్రెసర్ టైప్లు అడుగుతారు, లేదంటే యాక్చువల్ ఫ్లో కంప్రెసర్. 100% థీరీ అడిగితే ఇవే అడిగేది, ఈ 2 పేజీల్లో ఉంది కదా, రోటరీ కంప్రెసర్, ఈ కంప్రెసర్ 100% థీరీ అడిగితే ఇదే అడుగుతారు. అది డిపెండ్స్ ఆన్ యువర్ లక్ అనమాట, లేదంటే నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ప్రాబ్లమ్స్ అదే. ఇది నేను ఇప్పుడు చెప్పినా, పాస్ అవ్వడానికి చదువుకునే వాళ్ళు, ఓకే వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను చూడండి, పాస్ అవ్వడానికి చదువుకునే వాళ్ళు 1st చాప్టర్, 2nd చాప్టర్, 3rd చాప్టర్ అండ్ 6th చాప్టర్, 1, 2, 3 అండ్ 6. స్కోరింగ్ కావాలనుకునే వాళ్ళు ఇన్ అడిషనల్గా వీటితో పాటుగా 4, 5, 7, 8 నేర్చుకోండి. ఇది T1 అంటే ఇప్పుడు ఉండే తక్కువ టైంలో మీకు కావాలంటే ఓన్లీ 4 చాప్టర్స్, 1st, 2nd, 3rd అండ్ 6th నేర్చుకోండి చాలు, మీరు బాగా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు మనం. ఓకే, ఆల్ ది బెస్ట్.
శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ లోని మొట్టమొదటిసారిగా డిప్లొమా మరియు బీటెక్ ఆల్ బ్రాంచెస్ ఆల్ సబ్జెక్ట్స్ కు శిక్షణ బ్యాక్లాగ్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి 100% పాస్ అయ్యేలా శిక్షణ ఇవ్వబడును నీట్ ఐఐటి ఎన్సెట్ ఈసెట్ పల్సెట్ ఏపీఆర్జేసీ సైనిక్ నవోదయ మరియు గవర్నమెంట్ జాబ్స్ కు శిక్షణ మా ప్రత్యేకత సిబిఎస్ఈ ఫస్ట్ టు టెన్త్ మరియు ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు డైలీ ట్యూషన్స్ చెప్పబడును విచేయండి శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ రజన పార్క్ దగ్గర భవన నగర్ తిరుపతి।